మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణలో చాలా క్లాస్ లీడర్ గా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే రాజకీయ నాయకుడు కిషన్ రెడ్డి. పదవులు కాదు కష్టపడి పనిచేయడమే ముఖ్యమని నమ్మే నేత. ఆ క్రమశిక్షణనే నేడు ప్రధాని మోదీ గుర్తించేలా చేస్తుంది. రైతు కుటుంబం నుంచి వచ్చి నేడు కేంద్ర మంత్రి స్థాయి వరకు రాజకీయాల్లో ఎదురులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి మంచి పేరే నేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసింది. ప్రజాసేవతో పాటు సామాజిక సేవలో ముందుంటూ అందరి మన్నలను పొంది మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నరేంద్ర మోదీ మెచ్చిన నేతగా ఎదిగి కేంద్రంలో తెలంగాణ వాణిని గత 3 పర్యాయాలుగా వినిపిస్తున్నారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో 1964 మే 15 స్వామిరెడ్డి ఆండలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి జన్మించారు. స్వగ్రామంలో విద్యాభ్యాసం పూర్తి చేసి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా చేశారు. 1995 కావ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం వైష్ణవి తన్మయ్యి. అవినీతి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే కిషన్ రెడ్డి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. 1977 జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1980 బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పట్ల, పార్టీ విస్తరణ పట్ల చిత్తశుద్ధితో చేసిన పని కారణంగా 2002 భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. '96 నుంచి '90 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా కొనసాగారు. 1990 నుంచి '92 బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి '94 జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కిషన్ రెడ్డి 1994 నుంచి 2001 జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2002 కాలానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా సేవలందించారు. 2004 భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను చేపట్టారు. తరువాత 2004 తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో అంబర్పేట అసెంబ్లీ నుంచి బంపర్ మెజార్టీతో గెలుపొంది వరుసగా 2వ సారి శాసనసభకు ఎన్నికయ్యారు. '10 మార్చి 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 2వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికల్లో అంబర్పేట అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో వరుసగా 3వ సారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2016 నుండి 2018 బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశాడు. కిషన్ రెడ్డి 2018 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన ఆ తర్వాత 2019 జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, మళ్లీ 2021 కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డి 2వ సారి గెలుపొందారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తే పదవులు వాటంతటవే వరిస్తాయని నిరూపించారు కిషన్ రెడ్డి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కిషన్ రెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.